హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ని అనలాగ్ సిగ్నల్ ప్రాసెసింగ్తో కంపేర్ చేస్తే ఎందుకు మనం దీనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ అని ఇస్తామనేది మనం ఈరోజు చెప్పుకుందాం ఒకసారి. సాధారణంగా డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ యొక్క డెఫినేషన్ అడగానే మీరు ఏమని చెప్తారు? ద ప్రాసెసింగ్ ఆఫ్ డిజిటల్ సిగ్నల్స్ బై మీన్స్ ఆఫ్ ఏ డిజిటల్ కంప్యూటర్ ఆర్ ఏ డిజిటల్ సిస్టమ్స్. సో ఈ డెఫినేషన్ మీరు ఏమని చెప్తారంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్గా మీరు కాల్ చేస్తారు. ఓకే, సో డిజిటల్ సిస్టమ్ అనగానే ఏంటైతే వస్తాయి మనకి, లాజిక్ గేట్స్ కానీ లేకపోతే ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ యారెస్ అంటారు కదా, ఎఫ్బిజిఏ కానీ ఇలాంటి కొన్ని డిజిటల్ సర్క్యూట్స్ ఉంటాయి కదా. సో ఆ డిజిటల్ సర్క్యూట్స్ని బేస్ చేసుకొని మీరు ఒక సిస్టమ్ తయారు చేశారనుకోండి, ఆ సిస్టమ్ని ఏమని చెప్తారంటే డిజిటల్ సిస్టమ్గా మీరు కాల్ చేస్తారనమాట. సేమ్ అలాగే ఇంకో పక్కన అనలాగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంది కదా, ఈ అనలాగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ డెఫినేషన్ అడగానే ఇప్పుడు మీరు ఏం చెప్తారు, సేమ్ ఇదివరకు లాగే ద ప్రాసెసింగ్ ఆఫ్ అనలాగ్ సిగ్నల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అనలాగ్ సిస్టమ్స్. అనలాగ్ సిస్టమ్స్ బేస్ చేసుకొని అనలాగ్ సిగ్నల్స్ని మనం ప్రాసెసింగ్ చేయగలిగితే ఆ టైప్ ఆఫ్ ప్రాసెసింగ్ని ఏమని చెప్తారంటే అనలాగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని మీరు కాల్ చేయాలి. అనలాగ్ సిస్టమ్స్ అంటే ఏంటవుతాయి, ఏదైనా ఒక సిస్టమ్ అనేది అనలాగ్ కాంపొనెంట్స్తోనే, అనలాగ్ కాంపొనెంట్స్ అంటే ఏంటంటే వస్తాయి, రెసిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ ట్రాన్సిస్టర్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇలా మనకి అనలాగ్ కాంపొనెంట్స్ ఉంటాయి కదా. సో అలా అనలాగ్ కాంపొనెంట్స్ అన్నిటినీ మీరు కంబైన్ చేసుకొని మీరు ఒక సర్క్యూట్ తయారు చేశారనుకోండి, సో ఆ సర్క్యూట్ ద్వారా మీరు అనలాగ్ సిగ్నల్స్ని మీరు ప్రాసెసింగ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు ఆ ప్రాసెసింగ్ని ఏమని చెప్తారు, అనలాగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని చెప్తారనమాట. అంటే ఇక్కడ సింపుల్గా మీకు ఏమర్థం అవ్వాలి అంటే అనలాగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనగానే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద హార్డ్వేర్ ఓరియంటెడ్. హార్డ్వేర్ అంటే ఏంటి, మనం కాంపొనెంట్స్ యూస్ చేస్తున్నాం కదా అవన్నీ హార్డ్వేర్ కాంపొనెంట్ అనమాట. ఓకే, సేమ్ అలాగే ఇక్కడ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంది కదా, ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది ఏంటి అంటే హార్డ్వేర్ అలాగే సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ అనమాట. ఇందులో హార్డ్వేర్ యూస్ చేయబడుతుంది అలాగే సాఫ్ట్వేర్ కూడా యూస్ చేయబడుతుంది. సో ఈ రెండు బేస్ చేసుకొని మీరు ప్రాసెసింగ్ చేయగలిగితే దాన్ని ఏమని చెప్తారు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని మీరు కాల్ చేయాలి. ఓకే, సో రెండోది డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది అనలాగ్ సిగ్నల్ ప్రాసెసింగ్తో ఎందుకు మనకి అడ్వాంటేజ్గా ఉంటుంది అని అడిగితే ఫస్ట్ మీరు చెప్పేది ఏంటి అంటే ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిస్టమ్ని వేరే సిస్టమ్గా మీరు మార్చాలనుకోండి, ఒక సిస్టమ్ని మీరు వేరే సిస్టమ్గా మార్చాలి అంటే మీరు ఏం చేస్తారు, మీరు సింపుల్గా మీకు మన దగ్గర ల్యాబ్లోని మీకు లోపాస్ ఫిల్టర్ నెక్స్ట్ అలాగే హైపాస్ ఫిల్టర్స్ ఉంటాయా. ఫర్ ఎగ్జాంపుల్ లోపాస్ ఫిల్టర్కి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అదే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, హైపాస్ ఫిల్టర్కి వేరే ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ హార్డ్వేర్ అనేది ఏంటి, మన కంప్యూటర్ తీసుకోండి, హార్డ్వేర్గా మన కంప్యూటర్ తీసుకోండి. ఓకే, హార్డ్వేర్ అలాగే ఉంటుంది కానీ మీరు ఏం చేస్తున్నారు, లోపాస్ ఫిల్టర్కి సంబంధించిన ప్రోగ్రామ్ వేరేగా హైపాస్ ఫిల్టర్కి సంబంధించిన ప్రోగ్రామ్ వేరేగా మీరు సెపరేట్గా డిజైన్ తయారు చేస్తున్నారనమాట. వాటిని మీరు ఏం చేస్తారు, మ్యాట్లాబ్ అనే సాఫ్ట్వేర్లోని మీరు వాటిని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తే దానికి కరస్పాండింగ్ అవుట్పుట్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు ప్రోగ్రామ్ అంటే సాఫ్ట్వేర్ని, ఇప్పుడు ప్రోగ్రామ్ని ఏం చేస్తున్నారు, మీరు మార్చగలుగుతున్నారు అనమాట. ఒక ప్రోగ్రామ్ని వేరే ప్రోగ్రామ్గా, వేరే ప్రోగ్రామ్ని వేరే ప్రోగ్రామ్గా మీరు ఆటోమేటిక్గా మీరు మార్చగలుగుతున్నారు అనమాట. అంటే ఇక్కడ మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఈజీగా ఉందన్నమాట. అదే మీరు అంటే ఇక్కడ మీరు సింపుల్గా మనం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని మార్చేస్తే సరిపోతుంది. మీరు లోపాస్ ఫిల్టర్ నుంచి హైపాస్ ఫిల్టర్కి వెళ్ళాలన్నా, హైపాస్ ఫిల్టర్ నుంచి బ్యాండ్ పాస్ ఫిల్టర్కి వెళ్ళాలన్నా దానికి తగ్గట్టుగా మీరు ప్రోగ్రామ్ని తయారు చేస్తే చాలు. అంతేగాని హార్డ్వేర్ మార్చాల్సిన అవసరం ఉందా అని అడిగితే హార్డ్వేర్ మార్చాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, సో అందువల్ల ఏంటి అంటే ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట. సార్ మీరు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు మీరు సాఫ్ట్వేర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగితే నేను మీకు ఇదివరకే చెప్పాను, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనగానే ఇది సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ అలాగే హార్డ్వేర్ ఓరియంటెడ్ రెండూ ఉంటాయి. సో ఇక్కడ హార్డ్వేర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, సాఫ్ట్వేర్ అనేది మనం మార్చుకోగలుగుతాం. కానీ అనలాగ్ సిగ్నల్ ప్రాసెసింగ్కి వచ్చినప్పుడు హార్డ్వేర్ ఫిక్స్డ్గా ఉంటుందా అని అడిగితే గ్యారంటీ లేదు. ఓకేనా, సో ఒకవేళ మీరు లోపాస్ ఫిల్టర్ నుంచి హైపాస్ ఫిల్టర్కి అనలాగ్ సిస్టమ్స్ గురించి మీరు మాట్లాడారనుకోండి, అంటే అనలాగ్ సిస్టమ్ యొక్క ఫ్లెక్సిబిలిటీ గురించి మీరు మాట్లాడారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోపాస్ ఫిల్టర్కి ఒక సర్క్యూట్ తయారు చేస్తారు, హైపాస్ ఫిల్టర్కి మీరు వేరే సర్క్యూట్ తయారు చేస్తారు, అంటే ఏం చేస్తున్నారు, మీరు లోపాస్ ఫిల్టర్ నుంచి హైపాస్ ఫిల్టర్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి, కంప్లీట్గా సర్క్యూటే మార్చేయాలి. ఒక సర్క్యూట్ నుంచి వేరే సర్క్యూట్కి మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండాలి. మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా లోపాస్ ఆర్సీ సర్క్యూట్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ చెప్పాను, కానీ పెద్ద పెద్ద అనలాగ్ సిస్టమ్స్తో మీరు డీల్ చేశారనుకోండి, ప్రతిసారి కూడా అనలాగ్ సిస్టమ్స్ని మీరు మార్చలేరు కదా. సో ఇలా మార్చారనుకోండి, లోపాస్ ఆర్సీ అనుకోండి,
లో పాస్ ఆర్సీకి కొంత అమౌంట్ ఉంటుంది, హైపాస్ ఆర్సీకి కొంత కాస్ట్ ఉంటుంది అన్నమాట. ఇలా ప్రతిసారి కూడా ప్రతి రిక్వైర్మెంట్కి కూడా మీరు ఇలా హార్డ్వేర్ని అలా మార్చిస్తూ ఉంటే ఆ కాస్ట్ని మనం తట్టుకోలేమన్నమాట. సో అందువల్ల ఏం చెప్తారు అంటే ఈ అనలాగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని అడిగితే ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కానీ ఫ్లెక్సిబిలిటీ అనేది డిఎస్పీకి వచ్చినప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనేది ఎలా ఉంటుంది మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అందుకే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీకి వచ్చినప్పుడు ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ డిఎస్పీ సిస్టమ్ ఈజ్ మోర్ కన్వీనియంట్ కంపేర్డ్ టు ద అనలాగ్ సిస్టమ్. సో నెక్స్ట్ పాసిబుల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే యాక్యురసీ. సో సాధారణంగా యాక్యురసీ అనగానే మీరు సింపుల్గా స్పీడ్ అని గుర్తుపెట్టుకోండి. డిఎస్పీ సిస్టమ్స్ యొక్క యాక్యురసీ అనేది ఏఎస్పీ సిస్టమ్ యొక్క యాక్యురసీతో కంపేర్ చేస్తే వెల్ ఎఫిషియంట్గా ఉంటాయి, అంటే ఎక్కువగా ఎఫిషియంట్గా ఉంటాయి అన్నమాట. అంటే దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏఎస్పీ సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే వీటిలో పెర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఎందుకు ఏఎస్పీ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ అనేది డిఎస్పీ సిస్టమ్స్తో కంపేర్ చేస్తే ఎందుకు తక్కువగా ఉంటుంది అని అడిగితే దానికి కొన్ని పాసిబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఆ పాసిబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కాంపోనెంట్ టాలరెన్స్ ఒకటి, నెక్స్ట్ అలాగే బ్రేక్డౌన్ వోల్టేజెస్ అనేది ఒకటి. ఓకే, సో అసలు బ్రేక్డౌన్ వోల్టేజెస్ అనగానే సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనలాగ్ సిస్టమ్స్ ద్వారా మీరు ఏదైనా అనలాగ్ సిగ్నల్ని మీరు ప్రాసెసింగ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. సో ఇలా ప్రాసెసింగ్ చేసే టైంకి అనుకోకుండా వోల్టేజ్ లెవెల్స్ అనేవి ఒకసారిగా రైజ్ అయ్యి అనుకోండి, వోల్టేజ్ లెవెల్స్ రైజ్ అవ్వగానే అప్పుడు ఏం జరుగుతుంది, హై కరెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఈ రిలీజ్ అయిన హై కరెంట్స్ అనేవి అనలాగ్ సిస్టంలో ఉండే అనలాగ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆ కాంపోనెంట్స్ ద్వారా ట్రావెల్ అవుతాయి. సో ఇలా ట్రావెల్ అవుతున్న టైంకి మనకి హై కరెంట్స్ అనేవి ఒక్కసారిగా అనలాగ్ కాంపోనెంట్స్ నుంచి ట్రావెల్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఏమవుతుంది, అక్కడ కాంపోనెంట్స్ అనేవి బ్రేక్ అవ్వడం కానీ, అంటే హయ్యర్ కరెంట్ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఆ కాంపోనెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగా తగ్గిపోవడం కానీ లేకపోతే కంప్లీట్గా కాంపోనెంట్ డ్యామేజ్ అయిపోవడం కానీ జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లోని ఏఎస్పీ సిస్టమ్స్ దగ్గర నుంచి మనం సరైన పెర్ఫార్మెన్స్ అనేది తెప్పించడం అనేది కొంచెం కష్టమైంది. సో రెండోది ఏంటి అంటే కాంపోనెంట్ టాలరెన్స్ అని చెప్పాను. సో కాంపోనెంట్ టాలరెన్స్ అనగానే మీకు ఇదివరకు చెప్పాను, కాంపోనెంట్ టాలరెన్స్ అంటే ఏంటి, సింపుల్గా టెంపరేచర్ డిపెండెంట్ అన్నమాట. ఓకే, సో మనకి హై కరెంట్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి కదా, సో ఇలా హై కరెంట్స్ ట్రావెల్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే టెంపరేచర్ కూడా బాగా ఎక్కువ వస్తుంటుంది. సో ఇలాంటి హై టెంపరేచర్ ఉన్న పరిస్థితుల్లో కూడా ఏఎస్పీ సిస్టమ్స్ దగ్గర నుంచి మనం సరైన రిజల్ట్స్ అనేవి తెప్పించడం కొంచెం కష్టమే. సో అందువల్లే ఏఎస్పీ సిస్టమ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది డిఎస్పీ సిస్టమ్స్ యొక్క పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే అంత ఎఫిషియెంట్గా ఉండదు అన్నమాట. కారణం ఏంటి, కాంపోనెంట్ టాలరెన్స్ వల్ల కానీ లేకపోతే బ్రేక్డౌన్ వోల్టేజెస్ వల్ల కానీ ఇలా జరుగుతుంది అన్నమాట. రెండోది, డిఎస్పీ సిస్టమ్స్ ఎందుకు ఏఎస్పీ సిస్టమ్తో కంపేర్ చేస్తే ఎందుకు యాక్యురేట్గా ఉంటాయి, అంటే ఎందుకు ఇవి స్పీడ్గా ఉంటాయని అడిగితే, మీరు డిఎస్పీ సిస్టంలో మనం ఏదైనా ఒక అనలాగ్ క్వాంటిటీని మీరు డిజిటల్లోకి రిప్రజెంట్ చేస్తారు కదా. సో రిప్రజెంట్ చేసినప్పుడు మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు, బైనరీ నెంబర్లో రిప్రజెంట్ చేస్తారు. అంటే మన దగ్గర అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ ఉంటాయి కదా, సో ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఏం చేస్తుంది, అనలాగ్ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి దాన్ని డిజిటల్ ఇన్ఫర్మేషన్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు డిజిటల్ ఇన్ఫర్మేషన్లో వచ్చిన బైనరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఈ బైనరీ ఇన్ఫర్మేషన్లో చాలా బైనరీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. సో ఇలాంటి బైనరీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఎక్కువగా ఉంటే మనకి ఈ డిఎస్పీ సిస్టమ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోతుంటుంది అన్నమాట. అందువల్ల మీరు ఏం చేయాలి, ఈ లార్జర్ స్ట్రింగ్ ఆఫ్ బైనరీ డేటా ఉంది కదా, దీన్ని మీరు కొంచెం రిడ్యూస్ చేయాలన్నమాట, అంటే వీటిని మీరు కంట్రోల్ చేయాలన్నమాట. సో ఈ కంట్రోలింగ్ అనేది కూడా మీరు ఎందులో చేయొచ్చు అంటే డిఎస్పీ సిస్టమ్స్లో మీరు చేయొచ్చు అన్నమాట. సో ఇలా లార్జర్ స్ట్రింగ్ ఆఫ్ డేటా ఉన్నా సరే దాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు కాబట్టి ఈ డిఎస్పీ సిస్టమ్స్లోని మనకి యాక్యురసీ అనేది చాలా వెల్ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకే, సో సాధారణంగా డిజిటల్ సిగ్నల్స్ ఉన్నాయి కదా, వాటిని మనం స్టోరేజ్ చేయగలుగుతామండి. సో ఈ స్టోరేజ్ అనేది ఎక్కడ చేస్తామని అడిగితే డిస్క్లో స్టోర్ చేస్తారు. డిస్క్స్ అంటే ఏంటంటే వస్తాయి, సిడి డిస్క్ కానీ, డివిడి డిస్క్ కానీ, బ్లూరే డిస్క్లు కానీ, వీటిలో మనం స్టోర్ చేయగలుగుతాం. అలాగే ఇంకా ఎక్కడ స్టోర్ చేయొచ్చు, హార్డ్ డిస్క్లో కానీ లేకపోతే పెన్ డ్రైవ్లో కానీ లేకపోతే మ్యాగ్నెటిక్ టేప్స్ అని చెప్తారు. మ్యాగ్నెటిక్ టేప్స్ అంటే ఏంటవుతాయి, మీకు పాతకాలంలోని రీల్స్ ఉంటాయి కదా, రీల్ క్యాసెట్లు ఉంటాయి తెలుసు కదా మీకు. సో ఆ రీల్ క్యాసెట్లోని మనం డేటాని స్టోర్ చేస్తుంటారు అన్నమాట. సో ఓకే, సో ఈ విధంగా డిజిటల్ సిగ్నల్స్ అనేవి మనం స్టోర్ చేయడానికి దానికి కరస్పాండింగ్గా స్టోరేజ్ డివైసెస్ అనేవి ఉన్నాయి. కానీ అనలాగ్ సిగ్నల్స్కి వచ్చినప్పుడు
మీరు స్టోర్ చేయాల్సిన అనలాగ్ సిగ్నల్ ఉంది కదా, ఆ అనలాగ్ సిగ్నల్స్ని మీరు ఎందులో స్టోర్ చేస్తారు అంటే కెపాసిటర్లో కానీ ఇండక్టర్లో కానీ లేకపోతే బ్యాటరీస్ అని చెప్తారు కదా, వాటిల్లో మీరు స్టోర్ చేస్తారు. సో అయితే ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం మళ్ళీ ఏంటి అంటే ఈ స్టోర్ అయిన డేటా అంతా ఎందులో ఉంటుంది, డైఎలెక్ట్రిక్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హై టెంపరేచర్ ఉన్న ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అందులో ఉండే డైఎలెక్ట్రిక్ ఉంటుంది కదా, ఆ డైఎలెక్ట్రిక్ అనేది నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే డైఎలెక్ట్రిక్ అనేది కరిగిపోయిందో అప్పుడు ఆ బ్యాటరీ అనేది ఏమవుతుంది అంటే షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, షార్ట్ సర్క్యూట్ అయిపోయి బ్యాటరీ అనేవి ఏమవుతాయి ఎక్స్ప్లోడ్ అయిపోతాయి అన్నమాట. సో ఓకే, సో అందువల్ల హయ్యర్ టెంపరేచర్స్కి వచ్చినప్పుడు ఈ అనలాగ్ సిస్టంలోని మనం స్టోర్ చేసే డేటా అనేది వాటి దగ్గర డేటా అనేది లీక్ అయిపోవడం కానీ లేకపోతే అందులో ఉండే డేటా వల్ల డేటా అనేది డిస్టార్షన్స్ రావడం అని కానీ జరుగుతుంటుంది అన్నమాట. ఓకే, సో ఈ డివైజెస్ని మీరు ఎక్కడికైనా మీరు అనలాగ్ సిస్టమ్స్లో ఉన్న డేటాని మీరు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే కొంచెం కష్టమే, కానీ డిజిటల్ సిగ్నల్కి వచ్చినప్పుడు పెన్ డ్రైవ్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, సీడీ డిస్క్లు ఉన్నాయి కదా, వీటిలో మనం ఎక్కడికైనా సరే మనం ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. సో అందువల్ల మనకి ఇక్కడ ఉండే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డిజిటల్ సిగ్నల్స్ని మనం ఈజీగా స్టోర్ చేయగలుగుతాం, కానీ అనలాగ్ సిగ్నల్స్ని కానీ ఒకవేళ అనలాగ్ సిస్టమ్స్ ద్వారా మీరు స్టోర్ చేయగలిగితే ఇందులో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డైఎలెక్ట్రిక్ అనేది మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడు మెల్ట్ అవుతుంటుంది, హయ్యర్ టెంపరేచర్లో వర్క్ చేసే టైంకి ఈ డైఎలెక్ట్రిక్ అనేది మెల్ట్ అయిపోతుంటుంది. ఈ డైఎలెక్ట్రిక్ మెల్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే నాయిస్ కానీ లేకపోతే డిస్టార్షన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అందుకే డిఎస్పి సిస్టమ్స్కి యొక్క స్టోరేజ్ రిక్వైర్మెంట్ అనేది బెటర్గా ఉన్నప్పుడు అదే స్టోరేజ్ అనేది అనలాగ్ సిస్టమ్స్ ద్వారా చేసే రిక్వైర్మెంట్ అనేది అంత ఎఫిషియంట్గా అంత బెటర్ కాదన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ అన్నమాట. సో డిఎస్పి సిస్టమ్స్లోని మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఈజీగా చేయగలరు. అంటే మీరు డిజిటల్ సిగ్నల్స్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర కొన్ని డిజిటల్ సిగ్నల్స్ ఉన్నాయి, ఆ డిజిటల్ సిగ్నల్స్ మీద మీరు ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ లేకపోతే ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ ఇలాంటివి మీరు చేయాలనుకోండి, మీరు డిఎస్పి సిస్టమ్స్ ద్వారా ఈజీగా చేయగలుగుతారు. కానీ ఎందుకు చేయగలుగుతారంటే మనం ప్రోగ్రామ్ బట్టి మనం ప్రోగ్రామ్ ద్వారా మనం వాటిని డిజైన్ చేస్తాం అన్నమాట. అదే మీరు అనలాగ్ సిగ్నల్కి వచ్చారు అనుకోండి, మీరు FFT కానీ లేకపోతే ఫోరియర్ సిరీస్ కానీ ఇలాంటివి ఏమైనా చేయాలనుకోండి, దానికి మీరు ఒక సెపరేట్గా ఒక సర్క్యూట్ అనేది తయారు చేయాలి. మీరు తయారు చేసే సర్క్యూట్ ఎలా ఉంటుంది, అప్పుడు నెంబర్ ఆఫ్ వైర్స్ ఎక్కువ అయిపోయి చాలా కాంప్లెక్సిటీగా చాలా గజిబిజిగా ఉంటుంది అన్నమాట సర్క్యూట్. సో అందువల్ల ఏంటి అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి డిఎస్పి సిస్టమ్స్లోని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఈజీగా చేయగలుగుతారు. అంటే డిజిటల్ సిగ్నల్స్ మీద మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఈజీగా చేయగలిగితే అదే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అనలాగ్ సిగ్నల్స్కి వచ్చినప్పుడు చాలా క్రిటికల్గా ఉంటుంది అన్నమాట. ఎందుకు డిఫికల్ట్గా ఉంటుంది అని అడిగితే బికాస్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఇన్ ద అనలాగ్ సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఇస్ కాంప్లెక్సిటీ. డిఎస్పి సిస్టమ్స్లో కాంప్లెక్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందమ్మా. ఓకే, అదే ఏఎస్పి సిస్టమ్స్కి వచ్చారనుకోండి, దాని యొక్క కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు చెప్పాను, మీకు ఇదివరకే చెప్పాను, మీరు ఫోరియర్ సిరీస్ కానీ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉన్న వాటిని మీరు అనలాగ్ సిగ్నల్స్తో అనలాగ్ సిస్టమ్స్ ద్వారా మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, సెపరేట్గా ఒక సర్క్యూట్లు అనేవి తయారు చేయాలన్నమాట. ఆ తయారు చేసే సర్క్యూట్లు అనేది ఎలాగుంటాయి, చాలా కాంప్లెక్స్డ్గా ఉంటాయి, చాలా గజిబిజిగా ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఏఎస్పి సిస్టమ్స్లో యొక్క కాంప్లెక్సిటీ ఎలాగుంటుంది, చాలా క్రిటికల్గా ఉంటుంది. కానీ మీరు డిఎస్పికి వచ్చారనుకోండి, డిఎస్పి సిస్టమ్స్లోని మీరు ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇవి ఏమైనా చేయాలనుకోండి, మీరు దేని ద్వారా చేస్తారు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తారు. అయితే మీకు చిన్న డౌట్ వస్తుంది, సార్ ప్రోగ్రామ్ ద్వారా చేసినా సరే ప్రోగ్రామ్ చాలా పెద్దదిగా ఉంటుంది కదా, మరి అది కూడా కాంప్లెక్సిటీ కదా అని మీరు డౌట్ వస్తుంది అన్నమాట. సో కాంప్లెక్సిటీ ప్రోగ్రామ్ ద్వారా కాంప్లెక్సిటీ పెద్దదిగా ఉన్నా సరే మనం హార్డ్వేర్తో కంపేర్ చేస్తే సాఫ్ట్వేర్లో మనకి కాంప్లెక్సిటీ ఎంత ఎక్కువగా ఉన్నా సరే దాన్ని మనం ఈజీగా మనం తెప్పించవచ్చు, ప్రోగ్రామ్ అనేది ఈజీగా రాయగలుగుతారు. కానీ హార్డ్వేర్తో మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, దానికి సెపరేట్గా చాలా టైం టేకింగ్ పట్టేస్తుంది అన్నమాట. రెండోది ఏంటంటే వాటి నుంచి వచ్చే అవుట్పుట్స్ అనేవి రియలబుల్గా ఉంటాయని మనం గ్యారంటీ ఇవ్వలేము. ఓకే, సో అందువల్ల మనకి కాంప్లెక్సిటీ అనేది డిఎస్పి సిస్టమ్స్లో ప్రోగ్రామ్ అనేది పెద్దదిగా ఉన్నా దాన్ని మనం కొన్ని ఈజీగా మనం తెప్పించే చేయగలుగుతాం అన్నమాట. కానీ ఏఎస్పి సిస్టమ్స్కి వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ డిఎస్పి సిస్టమ్ చూసింగ్ దాన్ ఏఎస్పి సిస్టమ్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రిపీటబిలిటీ అన్నమాట. సో ఈ రిపీటబిలిటీ అంటే
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక ప్రోగ్రామ్ తయారు చేశారమ్మా. మీ తయారు చేసిన ప్రోగ్రామ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 ఇయర్స్ తర్వాత, అంటే 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత మీరు తయారు చేసిన ప్రోగ్రామ్ అనేది మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు అలా రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ప్రతిసారి కూడా మీకు సేమ్ రిజల్ట్సే వస్తాయి. సో ఈ ప్రోగ్రామ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. అంటే డిఎస్పి సిస్టమ్స్ ద్వారా మనం తయారు చేసిన ప్రోగ్రామింగ్స్ అనేవి అవి ఎప్పటికీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మరి ఇదే రిపీటబిలిటీ అనేది ఏఎస్పి సిస్టమ్స్కి వచ్చినప్పుడు పాసిబుల్ అవుతుందా అని అడిగితే మనం పాసిబిలిటీ అనేది చాయిస్ లేదు. కారణం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏఎస్పికి సంబంధించిన ఒక అనలాగ్ సిస్టమ్ ఉంది. ఆ అనలాగ్ సిస్టమ్ని మీరు 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాల తర్వాత మీరు వాడాలనుకోండి, అప్పుడు మీకు అవుట్పుట్ సరిగ్గా వస్తాయంటే గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరు? మనకి అందులో ఉండే కాంపొనెంట్స్ ఉంటాయా, ఆ కాంపొనెంట్స్ యొక్క ఏజింగ్ అనేది పెరిగిపోతున్న కొద్దీ వాటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనుషులు ఉంటారు, వాళ్ళ వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క స్టామినా కూడా తగ్గిపోతుంటుంది కదా. సేమ్ ఇలాగే అనలాగ్ సిస్టమ్స్కి వచ్చినప్పుడు ఏముంటుంది అంటే, ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందులో ఉండే కాంపొనెంట్స్ ఉంటుంది కదా, ఆ కాంపొనెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది బాగా నెమ్మదించేస్తుంటుంది అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు మీరు ఒక లోపాస్ ఫిల్టర్ తయారు చేశారు, 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇచ్చిన రిజల్టే ఆ రోజు ఇస్తుంది అని అడిగితే మీరు గ్యారంటీ ఇవ్వగలరంటే ఇవ్వలేరు. అంటే రిపీటబిలిటీ అనేది అనలాగ్ సిగ్నల్ ఏఎస్పి సిస్టమ్స్ ద్వారా రిపీటబిలిటీ అనేది మనకి పాసిబుల్ అనేది చాయిస్ లేదనమాట. నెక్స్ట్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఇస్ అప్గ్రేడేషన్. సో అప్గ్రేడేషన్ అంటే ఇక్కడ కూడా ఏంటి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎస్పి సిస్టమ్స్లోని ఒక సాఫ్ట్వేర్ చెప్పండి, ఏంటది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్లాబ్ తీసుకోండి. ఈ మ్యాట్లాబ్ మనకి ప్రతి సంవత్సరానికి కూడా కొత్త కొత్త వెర్షన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. అంటే మీరు ఏం చేస్తున్నారు, డిఎస్పిలోని యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్వేర్కి ఏమవుతుంది, మీరు ప్రతిసారి కూడా మీరు అప్గ్రేడ్ చేయగలుగుతున్నారు అనమాట. అంటే ఎక్స్ట్రా ఫీచర్స్, కొత్త కొత్త ఫీచర్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ డిఎస్పి సిస్టంలో యూజ్ చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని, సాఫ్ట్వేర్ని మీరు ఏం చేయగలుగుతున్నారు, అప్గ్రేడ్ చేయగలుగుతున్నారు. అదే మీరు ఏఎస్పి సిస్టమ్ ఏఎస్పికి వచ్చారనుకోండి, అనలాగ్ సిస్టమ్స్ని మీరు ప్రతిసారి అప్గ్రేడ్ చేయాలనుకోండి, సర్క్యూట్ కాంప్లెక్సిటీ బాగా పెరిగిపోవడం మాత్రమే కాకుండా లోడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఒక అనలాగ్ సిస్టమ్ ఉంది, ఆ అనలాగ్ సిస్టమ్కి మీరు అప్గ్రేడ్ చేయాలనుకోండి, దానికి ఎక్స్ట్రా ఫీచర్ తగిలించాలి, అంటే ఎక్స్ట్రా సర్క్యూట్ అనేది తగిలించాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు తయారు చేసిన ఒక ఎక్స్ట్రా ఫీచర్ అనేది ఏం చేయాలి, దీనికి అవుట్పుట్కి మీరు తగిలించాలి, ఇన్పుట్గా తగిలించాలి. సో దీనివల్ల ఏమవుతుంది, అనలాగ్ సిస్టమ్స్కి ఏమవుతుంది, లోడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇలా మీరు ప్రతిసారి కూడా ఒక అనలాగ్ సిస్టమ్ని మీరు అప్గ్రేడ్ చేయాలి అంటే అది కొంచెం క్రిటికల్గా ఉండే సిచ్యుయేషన్ అన్నమాట. సో అందువల్లే అప్గ్రేడేషన్ అనేది డిఎస్పి సిస్టమ్స్లోని చాలా బెటర్గా ఉంటే ఏఎస్పి సిస్టమ్స్లో అప్గ్రేడేషన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ మోర్ అడ్వాంటేజెస్, సైజ్ అండ్ రిలయబిలిటీ. ఓకే, సో డిఎస్పి సిస్టమ్స్ అనగానే మనకి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఓరియంటెడ్ కదా, కాబట్టి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఓరియంటెడ్ అంటే వీటి యొక్క స్మాల్ సైజ్ కూడా చాలా స్మాల్గా ఉంటుంది. కానీ అనలాగ్ సిస్టమ్స్కి వచ్చారనుకోండి, వాటి యొక్క సైజ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుందమ్మా. సో అందువల్లే డిఎస్పి సిస్టమ్స్ యొక్క సైజ్ అనేది ఏఎస్పి సిస్టమ్స్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ రెండోది ఏంటి అంటే రిలయబిలిటీ. రిలయబిలిటీ అంటే ఏంటి లేదు, నమ్మకం అన్నమాట, అంటే ట్రస్ట్ అన్నమాట, నమ్మకం అన్నమాట సింపుల్గా. సో అసలు రిలయబిలిటీ అని చెప్పగానే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇదివరకు చెప్పాను, డిఎస్పి సిస్టంలో మీరు ఒక ప్రోగ్రామ్ తయారు చేశారమ్మా, మీరు తయారు చేసిన ప్రోగ్రామ్ 5 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది, 10 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది, 20 ఇయర్స్ తర్వాత కూడా మీకు సేమ్ అవుట్పుటే వస్తుంది. అంటే ఈ డిఎస్పి సిస్టమ్ ద్వారా మీరు తయారు చేసిన ప్రోగ్రామ్ని మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే వాటిని మీరు నమ్మగలుగుతారనమాట. అందువల్ల ఏంటి, డిఎస్పి సిస్టమ్స్ యొక్క అవుట్పుట్స్ అనేవి ఎన్ని సంవత్సరాలైనా సరే రిలయబుల్గా ఉంటాయి. కానీ ఏఎస్పి సిస్టమ్స్కి వచ్చినప్పుడు, మీకు ఇదివరకే చెప్పాను, ఏఎస్పి సిస్టమ్స్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి, టాలరెన్స్ ప్రాబ్లము, బ్రేక్డౌన్ ప్రాబ్లము, నెక్స్ట్ అలాగే కాంపొనెంట్స్ యొక్క ఏజింగ్ ప్రాబ్లము, ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పాను కదా. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, 5 ఇయర్స్ తర్వాత మీకు ఈరోజు లోపాస్ ఫిల్టర్ మీరు ఏఎస్పి సిస్టమ్స్ ద్వారా లోపాస్ ఫిల్టర్ రన్ చేశారు, మీకు అవుట్పుట్ పెర్ఫెక్ట్గా వచ్చింది, 5 ఇయర్స్ తర్వాత మీకు అదే అవుట్పుట్ వస్తుందని అడిగితే మేబీ రావచ్చు, కానీ ప్రాబ్లం ఏంటవుతుంది, డిస్టార్షన్స్ ఉండొచ్చు, లేకపోతే నాయిస్ అనేది ఉండొచ్చు అనమాట. సో అందువల్ల ఏంటి అంటే, ఈరోజు పెర్ఫెక్ట్గా వచ్చిన అవుట్పుట్ అనేది 5 ఇయర్స్ తర్వాత కానీ, 10 ఇయర్స్ తర్వాత కానీ, 20 ఇయర్స్ తర్వాత కానీ మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది అని అడిగితే మనం గ్యారంటీ ఇవ్వలేము అనమాట. అందుకే ఏఎస్పి సిస్టమ్స్ అనేవి అంతలాగా నమ్మదగినవి కాదు. సో అందుకే మనం ఏం చెప్తారు, ఏఎస్పి సిస్టమ్స్ అనేవి ఎప్పుడు కూడా నాన్ రిలయబుల్ అనమాట.
సో అందుకే డిఎస్పి సిస్టమ్స్ అనేవి రిలేబుల్ అయితే ఏఎస్పి సిస్టమ్స్ అనేవి నాన్ రిలేబుల్ అవుతాయి. ఓకే, ఇప్పటివరకు అడ్వాంటేజెస్ చెప్పుకున్నాము. సో ఒకసారి డ్రాబ్యాక్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో డిఎస్పి సిస్టమ్స్ అనేవి బేసిక్గా ఇవి మోర్ ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాట్లాబ్ అనే డిఎస్పి సిస్టమ్ అనగానే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి వస్తుంది, మ్యాట్లాబ్ అనే సాఫ్ట్వేర్ వస్తుంది. మ్యాట్లాబ్ ఫుల్ ఫార్మ్ ఏంటి, మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీ. ఓకే, సో ఈ డిఎస్పి సిస్టమ్స్ అనేవి మీరు మార్కెట్లోకి వెళ్ళగానే దాని యొక్క కాస్ట్ ఎలా ఉంటుందో తెలుసా, 10 లాక్స్, 15 లాక్స్, 20 లాక్స్ అలా ఉంటాయి అన్నమాట. చాలా ఎక్కువ రేట్ ఉంటాయి కాస్ట్. సో మీరు మార్కెట్కి వెళ్ళి మీరు ఒక 20 లాక్స్ కానీ 15 లాక్స్ కానీ 10 లాక్స్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కొనుక్కొని వచ్చారు, ఒక మ్యాట్లాబ్ అనే సాఫ్ట్వేర్ అనేది మీరు ఇంటికి తెచ్చుకున్నారు. కానీ మీ అవసరం ఏంటి అంటే ఓన్లీ లోపాస్ ఫిల్టర్ మీద మాత్రమే మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఏదైనా బిజినెస్ పరంగా కానీ ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు, ఒక్క లోపాస్ ఫిల్టర్ మీద మాత్రమే మీరు వర్క్ చేయాల్సి వస్తే లోపాస్ ఫిల్టర్ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎంత ఉంటుందండి, చాలా చిన్నది ఉంటుంది అన్నమాట. పెద్ద ప్రోగ్రామ్ ఏం కాదు, అది చాలా చిన్న ప్రోగ్రామ్. మరి అలాంటి చిన్న ప్రోగ్రామ్ మీద మీరు వర్క్ చేయాల్సి వస్తే ల్యాక్స్లో ఉన్న, పెద్ద పెద్ద లక్షల్లో ఉన్న అంత పెద్ద సాఫ్ట్వేర్ మీకు ఏం అవసరం ఉంటుంది? సో అందుకే స్మాల్ స్కేల్ అప్లికేషన్స్కి వచ్చినప్పుడు, చిన్న చిన్న రిక్వైర్మెంట్కి సంబంధించిన మనం ప్రోగ్రామ్స్ మీద వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ డిఎస్పి సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మోర్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అమ్మా. అదే మీరు అదే లోపాస్ ఫిల్టర్ని మీరు అనలాక్సిస్ ఏఎస్పి సిస్టమ్స్ ఉంటాయి కదా వాటి ద్వారా మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, దాని యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది, 10 రూపీస్ కానీ 20 రూపీస్తో పోతుంది అన్నమాట. సో అందుకే స్మాల్ స్కేల్ అప్లికేషన్స్కి వచ్చినప్పుడు ఏంటి అంటే డిఎస్పి సిస్టమ్స్ అనేవి మోర్ ఎక్స్పెన్సివ్గా ఉంటే ఏఎస్పి సిస్టమ్స్ అనేవి లెస్ ఎక్స్పెన్సివ్గా మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే దీని యొక్క డ్రాబ్యాక్స్కి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కమ్యూనికేషన్ తీసుకోండి, కమ్యూనికేషన్లో మనం సిగ్నల్స్ని మీరు ట్రాన్స్మిట్ చేస్తారు కదా, ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి రిసీవర్కి ట్రాన్స్మిట్ చేసే టైంకి మనం బ్యాండ్విడ్త్ తీసుకుంటారు కదా, ఏ రేంజ్ ఆఫ్ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవ్వాలి అనగానే మీరు ఒక బ్యాండ్విడ్త్ కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 మెగాహెర్ట్జ్ దగ్గర నుంచి నేను 5 గిగాహెర్ట్జ్ వరకు ఈ సిగ్నల్స్ని యాంటీనా ద్వారా పంపిద్దాం అనుకోండి. ఈ సిగ్నల్స్ మీరు దేని ద్వారా పంపిస్తారు, అనలాగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, సో అనలాగ్ సిస్టమ్స్ ద్వారా మీరు అనలాగ్ సిస్టమ్స్ ద్వారా మాత్రమే పంపిస్తారు. కానీ డిజిటల్ సిస్టమ్స్ ద్వారా మనం పంపించాలి అంటే ఈ సిస్టమ్స్ ఉన్నాయి కదా 3 మెగాహెర్ట్జ్ నుంచి 5 గిగాహెర్ట్జ్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ రేంజ్లో ఉండే కంటిన్యూస్ సిగ్నల్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఫస్ట్ ఏం చేయాలి, డిజిటల్లోకి మీరు కన్వర్ట్ చేయాలి. సో మరి డిజిటల్లో కన్వర్ట్ చేయాలి అంటే మనకేం కావాలి, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ కావాలి, ఏడీసీ అనే సర్క్యూట్ అంటారు కదా, సో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అనే సర్క్యూట్ కావాలి. 3 గిగాహెర్ట్జ్ అంటే అవి చాలా పెద్ద పెద్ద సిగ్నల్స్ అన్నమాట, హై ఫ్రీక్వెన్సీలో ఉన్న సిగ్నల్స్. మరి అలాంటి హై ఫ్రీక్వెన్సీలో పెద్ద పెద్ద సిగ్నల్స్ని మీరు బైనరీ ఇన్ఫర్మేషన్లోకి మార్చారనుకోండి, అప్పుడు బైనరీ స్ట్రింగ్ ఆఫ్ డేటా ఎలా ఉంటుంది, ఇంకా వైడ్ అయిపోద్ది అన్నమాట. సో అలాంటి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఈ డిఎస్పి సిస్టమ్స్లో మనం యూజ్ చేసే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఉంటుంది కదా, దీని యొక్క ఏడిసి సిస్టంలో ఉండే దీని యొక్క బ్యాండ్విడ్త్ అనేది సరిపోదు అనమాట, అంటే దీని యొక్క రెజల్యూషన్ అనేది సరిపోదు. రెజల్యూషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 3 మెగాహెర్ట్జ్ అనుకోండి, 3 మెగాలో ఉండే అంత పెద్ద బైనరీ ఇన్ఫర్మేషన్ని ఇది కన్వర్ట్ చేయలేదన్నమాట. సో అందువల్ల ఇలాంటి లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏంటి అంటే మనం హయ్యర్ బ్యాండ్విడ్త్కి వచ్చినప్పుడు 3 మెగాహెర్ట్స్, 5 గిగాహెర్ట్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రీక్వెన్సీస్కి వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ డిఎస్పి సిస్టమ్స్ అనేవి ఈ రెజల్యూషన్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటాయి అన్నమాట. సో అందుకే డిఎస్పి సిస్టమ్తో కంపేర్ చేస్తే మన ఏఎస్పి సిస్టమ్కి వచ్చినప్పుడు, మనం కన్సిడర్గా కమ్యూనికేషన్ పర్పస్కి వచ్చినప్పుడు సాధారణంగా మనం ఏం తీసుకుంటామంటే ఏఎస్పి సిస్టమ్స్ మాత్రమే తీసుకుంటాం. ఓకే, సో అయితే రీసెంట్గా మనం స్మార్ట్ యాంటెన్నా లాంటివి యూజ్ చేస్తున్నాం కదా, సో ఈ స్మార్ట్ యాంటీనా ద్వారా కూడా మనం ప్రోగ్రామ్ బేస్ చేసుకొని హార్డ్వేర్ను కూడా మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏంటి అంటే ఈ ప్రాబ్లం ఉంది కదా మనకి, ఈ 3 మెగాహెర్ట్స్ నుంచి ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ రెజల్యూషన్ ప్రాబ్లం ఉంది కదా, దాన్ని మనం ప్రజెంట్ ఓవర్కమ్ చేసాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద కంప్లీట్ అడ్వాంటేజెస్ యాజ్ వెల్ ఎస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ చూసింగ్ డిఎస్పి ఓవర్ ద ఏఎస్పి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో పెట్టండి, వాటికి నేను సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.